శివలింగాలు స్వయంభూలింగాలనుంటాయి, దైవిక లింగాలనుంటాయి. మనకి విశాఖపట్నంలో బుర్రా కేవ్స్ లోకి వెడితే పైనుంటి నీటిధార కొండ పైనుంచి పడుతూ ఉంటుంది. పడితే నీటి చుక్క పడిన చోటల్లా శివలింగం పైకి లేస్తూ ఉంటుంది. అలా నీటి చుక్క పడినప్పుడల్లా పెరిగి అంతంతెత్తు పైకి లేచిపోయిన శివలింగాలున్నాయి బుర్రా గుహల్లో. అలా దైవికంగా ఏర్పడిన లింగాలైతే వాటిని దైవీలింగాలంటారు. దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములంటారు. అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్షలింగములంటారు. మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే మానుషలింగములంటారు. రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే రాక్షసలింగములంటారు. నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే బాణలింగములంటారు. ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం. ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థంలో. అటువంటి కపిలతీర్థంలో, ఆ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిలతీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు. స్నానం చేసి రాత్రి పడుకున్నాడు. పరమ గాఢాంధకారం. ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు. అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది. ఏది ఏమైపోని ఎంత పొరపాటు చేశాన్రా, ఇది వెంకటాచలం అంటే. మీరు తెలిసి కాని తెలియక కాని ఒకసారి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్ళారా, అంతగా లాక్కుని పాపరాశిని ధ్వంసం చేస్తుంది. ఇంకా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను, ఒక్కసారి ఈ వెంకటాచల పర్వత శిఖరాలు అధిరోహించాలనుకున్నాడు. ఇంకా రాచపరివారాన్ని నిద్రలేపలేదు, తనకొక్కడికి ప్రమాదం వస్తుందని ఆలోచించలేదు. ఒక్కడు లేచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు కొండ మీదకి. ఆ వెళ్ళిపోవడంలో విచిత్రం ఎక్కడ జరిగిందంటే, వెంకటాచల పర్వత శిఖరముల దాకా వెడుతున్నట్ట. అక్కడ వెంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు, పుట్టలు, రాళ్ళు, చెరువులు, పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులందరూ అక్కడ ఉంటారు. అందుకే అనంతాళ్వార్లు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే, నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు. అదేమి గురువుగారు అలా అంటున్నారు, ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే తిరుమల క్షేత్రం క్షేత్రమంతా, కొండలు కొండలంతా, అదంతా సాలగ్రామమయం, వాటిని నా పాదాలతో తాకను, నేను రానన్నారు. అంటే అలా కాదు, మీరు వచ్చి తీరవలసిందే అని పట్టుపట్టారు. పట్టుపడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి? కింద శరీర శోధనం చేసి, శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకుని ఈ పాదములకి రెండు తాళ్లు తీసుకుని తాళ్లు కట్టి, ఈ రెండు తాళ్లు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వేపు నుంచి వెనక్కి వేసి ముడేసేసుకుని, పొరపాటున కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్లు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో డేకుతూ పర్వతం ఎక్కారు. ఎక్కి పైకెక్కి అక్కడ ఉండేటటువంటి ఆచారాల్ని, సంప్రదాయాల్ని, అక్కడ జరిగే పూజా విధానాన్ని వైఖానసులు అర్చన చెయ్యాలి కాబట్టి ఆయనేం వైఖానసుల జోలికి వెళ్ళలేదు. వైఖానసులే అర్చన చేసేటట్టుగా అక్కడ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చేస్తుంటే అనంతాళ్వార్లు అడిగారు, నాకు మీ విగ్రహం కావాలని. అప్పుడు రామానుజాచార్యులు వారి విగ్రహం చేయించి రామానుజులు కౌగులించుకుని ఇచ్చారు. అందుకే మీకు భారతదేశంలో ఎక్కడ రామానుజుల మూర్తి అంత యవ్వనంలో ఉన్న మూర్తి తిరుమలలో ఉన్నది తప్ప ఇంకొకటి కనపడదు. అది ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని. సరే, అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే. ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది. ఈయన వెంకటాచలం యొక్క కొండ మీదకు వచ్చాడు. రాగానే వెంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే, అందుకే దానికి ఇంకొక పేరు లేదు. తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తుంటారు. అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది. వేం కటతే వేం పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తిత. వేం అంటే పాపం, కటతే అంటే తీసేయడం. ఏ కొండ మీద మీరు వెళ్లి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో, అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు. ఆ వెంకటాచలమిత్యేవా నామదేవస్తదాజగుహు అన్నారు. అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు, దాన్ని వెంకటాచలము అనే పిలిచాం.
అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్నియామకుడు లోపలున్నాడు. అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యముందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందున్నవాడు. అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులుంటాయి. సరే, అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదకి వెళ్ళగాని ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్లీ యథాస్థితిని పొందాడు. పొందగానే చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నువ్వింత తెగింపుతో ఈనాడు భయానికి వశుడువు కాకుండా వెంకటాచలం కొండ మీదకి వచ్చావు. అందుకే వెంకటాచలం కొండ ఎక్కడమే జీవితానికి అదృష్టం. తలనీలాలు ఇంకో చోట ఇంకో చోట ఇవ్వకూడదా? తెలిసివ్వండి, తెలియక ఇవ్వండి. ఆంధ్రదేశంలో 199 కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు, పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్లి వెంకటాచలంలో వదిలేస్తారు. మీరు చూడండి, పిల్లలు ఏడుస్తుంటారు. ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు. గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకు చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌనేసో చిన్న ప్యాంటేసో తీసుకొస్తారు. ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ. ఇది ఎక్కడిది? ఇది ఎక్కడిదో తెలుసా అండి? అజ్ఞానం. అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు. ఇది కపిల గీతలో చెప్పారు, భాగవతంలో. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తలలోకి రావాలి. అమ్మ ఒకనాడు జిహ్వచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది. తింటే ఆ వేడి వాతం తనలోకి ప్రసరిస్తాయి. గాఢాంధకారం, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులు లోపల ఏర్పడతాయి. 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 7 కంఠము 6 కంఠము 7 హృదయము 8 ఉదరం అనేటటువంటి 8 భాగాలు ఏర్పడతాయి. వీటితో పాటుగా 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములు వస్తాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు లోపల ప్రవేశిస్తాయి. ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్ళు కదపడానికి ఉండదు, చేతులు కదపడానికి ఉండదు. అందుకే గర్భస్థ నరకం అంటారు. ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు, ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు. రైలెక్కి కాస్త పొడుగ్గా ఉన్నవాడు కాళ్ళు దాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరిక్కిపోతుంది. అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకునుంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇలా నువ్వు నాకు ఎన్ని జన్మలిచ్చావో, ఎన్ని ఉపాధులిచ్చావో, బయటికి వెళ్ళాను మళ్లీ సంసారం పట్టుకుంది, మళ్లీ సంసారంలో తిరిగాను, పునరభిజననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జహ సంసారే బహుదుస్తారే కృపజాపారే పహిమురారి, మళ్లీ విడిచిపెట్టేశాను, మళ్లీ సంసారంలో ప్రవేశించేశాను, ఇంకొక్కసారి నన్ను బయటికి తోశావా, ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు. అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు. అందుకే ప్రసవమనే పేరు దానికి. ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలుసా అండి మహానుభావుడు? తల బయటికి రావాలి, కాళ్ళు చివర బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ, అమ్మ మరణించకూడదు, అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు. మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకొస్తాడు. వస్తే పైకి రాగానే శఠమనే వాయువు పట్టేస్తుంది తలకాయ. పట్టేయగానే మరిచిపోతాడు, పూర్వజన్మ జ్ఞానమంతా విస్మృతి పొందుతుంది. అందుకే మళ్లీ విడితే శఠారి పెట్టండి, శఠారి పెట్టండి అంటారు. ఆ శఠమునకు అరి శఠారి, స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్లీ జ్ఞాపకం వస్తుంది ఆ పాదుకలు పెట్టించుకుంటే. అందుకే గర్భాలయం లోపలికే తప్ప బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు. ఇలా విడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కి అడుగులు వేసుకుని బయటికి రా అంటారు. అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్ళిపోవడానికి నీకు ఇంకేం లేదు. ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత. కానీ అది మరిచిపోయాడు. ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి?
లతా మంగేష్కర్ అవనివ్వండి, ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అవనివ్వండి, లేకపోతే ఎంత పెద్ద విదుషీమణి అవనివ్వండి, ఎంత గాయని కానివ్వండి, అమ్మ పాడే జోలపాట అంటే ఒక్కటే జోలపాట. ఏమిటా జోలపాట? ఉయ్యాల్లో పడుకో పెడుతుంది, ఉయ్యాల ఊపుతుంది, పిల్లాన్ని తొట్లో పెట్టాం తొట్లో పెట్టామనో అదొక పెద్ద సంబరం. తొట్లో పెట్టి ఊపుతారు, ఊపితే ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది, ఊగితే అమ్మ అంటుంది వీడు ఏడుపు మానేస్తాడు ఉయ్యాల్లో పట్టుకోగానే. అలా ఏడుపాపిన పిల్లాన్ని చూసి అలరా హాయి అంటుంది. ఓరి నీ అసాధ్యం కూల, ఇది నీకు అలవాటు పడిపోయిందిరా, ఇక్కడ పుడతావు అక్కడ చస్తావు, ఏం ప్రయాణం చేసావు? గానుగెద్దెక్కిన వాడు కాశీ వెళ్ళలేనట్టు ఉయ్యాల ఎక్కి ఊగిన వాడు పొద్దున్నీ సాయంకాలం వరకు ప్రయాణంలోనే ఉన్నాడు, ఊగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఉయ్యాల అయిపోతే. అలా నువ్వు ఇలా శరీరం తీసుకుని వస్తూనే ఉన్నావు, వెళ్ళిపోతూనే ఉన్నావు. నువ్వు ఒక్క మెట్టు ఎక్కింది లేదురా, లోపల స్వామికి ప్రమాణం చేశావు, బయటికి వచ్చావు, వస్తూనే అజ్ఞానం వెంట తెచ్చేసుకున్నావు, ఉయ్యాల ఎక్కావు, మళ్ళీ మొదలెట్టావు సంతోషం సంతోషం అని. ఇదిగో మళ్ళీ నీకు మొదలు, అక్కడ పుడతావు ఇక్కడ చస్తావు, ఇక్కడ చస్తావు అక్కడ పుడతావు. అమ్మ అలా కఠినంగా మాట్లాడకూడదు కదా. ఇంత వేదాంత జ్ఞానాన్ని అమ్మ జోలపాటలో పెట్టేశారు పెద్దవాళ్ళు. అందుకని ఆ పుట్టు వెంట్రుకల్ని మళ్లీ పట్టినటువంటి అజ్ఞానాన్ని మన పెద్దలు ఎక్కడ తీసేస్తారు? వేం కటతే పాపం, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత, ఈ బుర్రలోకి మళ్లీ సాంసారికమైన విషయములయందు తాదాత్మ్యత చెంది నీ పాదములయందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని వీడికి స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు. అందుకని పుట్టు వెంట్రుకలు తీసుకెళ్లి పరమాత్మ కర్పిస్తారు, లేకపోతే ఆయనకి ఎందుకు ఆ పుట్టు వెంట్రుకలు? వాణ్ణి సృష్టించిన వాడు ఆ వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేమిటి? ఇది వెంకటాచలం యొక్క మహాత్మ్యం అంటే. అందుకని ఆ స్వామి దగ్గరికి వెడితే దాని పేరు వెంకటాచలం. అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళగానే ఆయన పాపం పోయింది, బ్రహ్మాది దేవతలు వచ్చి వరమిచ్చారు. నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా, అక్కడ తింత్రిణీ వృక్షం కింద పుట్ట ఉంది, చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి, అక్కడ స్వామి పుష్కరిణి ఉంది, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కిందకి దిగావా, సుధర్ముడనేటటువంటి రాజుకి నువ్వు సువీరుడు అనేటటువంటి పేరుతో కొడుకు వై పుడతావు. ఆకాశరాజు వై పుడితే నీ కడుపున పుట్టబోయేటటువంటి కుమార్తెని రాబోవు కాలంలో వెంకటాచలపతి పరిణయం చేసుకుంటారు. పరమాత్మకి పిల్లనిచ్చినటువంటి మామగారి వైభవాన్ని పొందుతావు, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతావు. అందుకని ఇది వెంకటాచలం మీదకి రావడం అంటే ఉన్నటువంటి పుణ్యం. అందుకని మాధవ నీ జన్మ సార్థకతని పొందింది అన్నారు. ఆ పుష్కరిణిలో స్నానం చేశాడు, ఆదివరాహస్వామిని దర్శించాడు, స్వామికి నమస్కారం చేశాడంతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశరాజు అయ్యాడు. వెంకటాచల పర్వత శిఖరమునకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసమని వెంకటాచలం అనే పేరుతో ఆ పర్వతం ఎందుకున్నదో మనకి చెప్పడం కోసమని ఈ ఇతిహాసాన్ని పెద్దలు పురాణంలో వ్యాసభగవానుడు భవిష్యోత్తర పురాణంలో వరాహారి పురాణములలో ఉల్లేఖించారు. అందుచేత అది వెంకటాచలం అంటే. ఆ వెంకటాచలం ఇవాళ మనం ఏడు కొండలుగా పిలుస్తుంటాం. అందుకే అక్కడకొచ్చి సేవించేవి ఎన్నో వస్తాయి. ధాటీ శుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్ధయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నిజంగా సుప్రభాతం శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏ 4 గంటలకో వెళ్లి కూర్చుని మీరు మనసా దర్శనం చేస్తూ చదవండి, ఎంత గొప్పగా ఉంటుందంటే, తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నారదాది మునులందరూ కూడా వస్తారు తెల్లవారుజామున. బ్రహ్మగారు ఇప్పటికీ స్వామి కాళ్ళు కడుగుతారు, అందుకని రాత్రి బంగారు పాత్రలో నీళ్లుంచి తలుపులు మూస్తారు ఏకాంత సేవలో. అది సుప్రభాతం టికెట్ హోల్డర్స్కే దాన్ని తీర్థం కింద ఇస్తూ ఉంటారు. సరే, అందుచేత నారదాది మునీశ్వరులందరూ వచ్చి తమ తమ వీణలు మీటుతూ ఉంటారు. వీణలు మీటుతున్నప్పుడు ఇంద్రుడు తన దగ్గర పనిచేసేటటువంటి దేవతలకు అందరికీ కూడా ఓ కన్సెషన్ ఒకటి ఇచ్చాడు, ఒక సౌకర్యం. ఏమిటంటే, మీరెవ్వరూ కంకణాలు కట్టుకోక్కర్లేదు, మీరు ఆర్జిత సేవా టికెట్లు పుచ్చుకోక్కర్లేదు, మీ అందరినీ తెల్లవారుజామున తీసుకెడతాను,
స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఒకసారి ప్రచ్ఛన్న రూపాలతో ఆనంద నిలయంలోకి వెళ్ళిపోదాం, సర్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దురు గాని రెండంటే అని ఇంద్రుడు రోజు దేవతల్ని తీసుకొస్తాడు. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వస్తారట. వచ్చిన తర్వాత ఇంద్రుడు అంటాడు, రెండ్రా పదండి, మీ ప్లేసెస్కి పదండి, ఇంకా మీ ఆఫీస్లో మీ సీట్లో పని చెయ్యాలి కదా, పదండి అంటాడు. అప్పటి వరకు వచ్చేస్తాను స్వామి, అలాగేనండి, తప్పకుండా తప్పకుండా అన్నవాళ్ళు అంటారట, వెళ్ళవాడతాడు నువ్వు వెళ్ళంటారట. అదేమిట్రో ఏకవచన ప్రయోగం చేస్తున్నావు, ఏం రానంటున్నావు, ఏమిటి నీ ధీమా అంటే వాళ్ళు అంటారట, గోపురాగ్రశిఖరాని నిరీక్షమాణాహ, నా దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి నీకు ప్రతిరోజు సుప్రభాత దర్శనం, నువ్వు కొలువు వదిలేసావంటే నీకు దర్శనం ఉండదంటారట. అంటే వాళ్ళంటారట, పో ఎవడగ్గావాలి, నువ్వు దర్శనం ఇప్పించకపోతే గోపురాగ్రశిఖరాని నిరీక్షమాణాహ. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళిపోయేటప్పుడు మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతాం, తిరిగి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి అక్కడ నిలబడి ఇలా చూడండి, ఇలా 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 ఇలాగా కెరటాలు పెడుతున్నట్టుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తాలూకా రూఫ్ అంతా కనపడుతూ ఉంటుంది. దాని మధ్యలో శీతాకాలంలో మంచు పొగొస్తున్నట్టుగా లోపల నుంచి ఆ వేయబడినటువంటి దీపముల యొక్క ప్రకాశం ప్రతిఫలిస్తుంటే పొగొస్తోందా అన్నట్టుగా ఆనంద నిలయ విమానం వెలిగిపోతూ దర్శనమిస్తుంది. వాళ్ళు అంటారట, ఎవడికి కావాలి నువ్వు దర్శనం ఇప్పించకపోతే, మాక గోపురం చాలు, గోపురాగ్రశిఖరాని నిరీక్షమాణాహ స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత, మాకు అక్కర్లేదు ఆ పదవులు, వదిలోకలు మారేస్తాం, మేము ఇక్కడ కూర్చున్న గోపురాలు చూస్తూ ఉండిపోతాం అంటారట. అది వెంకటాచలం, అది ఆయన యొక్క సౌందర్యం, అది ఆ అందం పరమాత్మది. అందుచేత అదిగో అటువంటి స్వరూపం కనుక ఆ స్వామి దర్శనం చెయ్యాలంటే ఇవాళ మనం అదే కొండని, కొండకున్న పేరు ఒక్కటే కొండ, కానీ మనం దాన్ని ఏడు కొండల పేర్లతో పిలుస్తాం. మనకి తెలిసి ఏడు కొండల పేర్లే, అసలు పురాణంలో దానికి ఎన్ని పేర్లున్నాయో తెలుసా అండి? అసలు దాని పేరు కనకాద్రి. కనకాద్రి అంటే చూడగలిగిన కంటితో చూడగలిగినటువంటి వాడికి ఆ కొండ బంగారు రంగులో మెరిసిపోతూ కనపడుతుంది. మనకెవ్వరికి కూడా అలా కనపడదు, ఆకుపచ్చగా చెట్లతో కనపడుతుంది, అలా కనపడుతుంది కాబట్టి దాని పేరు కనకాద్రి. కాదు కాదు, అసలు ఆ కొండ పేరు శ్రీనివాసాద్రి. శ్రీనివాసుడిగా స్వామి ఉన్నాడు అక్కడ, అక్కడ ఉన్న స్వామి ఫలితమిచ్చేటటువంటి వాడిగా వెంకటేశ్వరుడు, కానీ ఆయన పేరు శ్రీనివాసుడు. కానీ పక్కన మాత్రం అమ్మవారు ఉండదు, అది విచిత్రం. ఏకబేరమూర్తి అయి ఉంటారంటే పరబ్రహ్మమై శక్తియుతుడై ఉంటాడు, పక్కన అమ్మవారు ఉండక్కర్లేదు ఆయనకి, అమ్మ ఆయనతో కలిసే ఉంటుంది, లేకపోతే ఇంత పాపం ఎలా తీస్తున్నాడు? అందుకని ఏకబేరమూర్తి అయి ఉంటారు. అటువంటి స్వామి దర్శనానికి మీరు ఏడు కొండలుగా ఎక్కుతారు. ఏమిటవి? మొట్టమొదట ఎక్కవలసినటువంటి కొండ గరుడాద్రిని కూడా మీరు అధిరోహించిన తరువాత రావలసినటువంటిది అంజనాద్రి, అంజనాద్రి తర్వాత రావలసినది శేషాద్రి, శేషాద్రి తర్వాత రావలసినది వెంకటాద్రి, వెంకటాద్రి తర్వాత నారాయణాద్రి. ఏడు కొండలుగా ఎక్కుతాం. అసలు అది ఏడు కొండలు, ఏడు కొండలండంలో ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలవడంలో రహస్యం అంతా పెట్టేశారు. అందుకని ఇంకో పేరు పెట్టలా, అక్కడికి వెడితే నీకు తెలుసో తెలీదో ఇలా అను చాలంటారు. ఏడు కొండలవాడ వెంకటరమణ అంటారు, మనం గోవింద గోవింద అంటూ ఉంటాం. ఏమిటి ఏడు కొండలవాడ, ఏడు కొండలవాడ, ఎందుకు పేరు? అసలు ఏడన్న మాట చాలా మంది నోటితో పలకరు, ఆరున్నొక్కటే ఆరున్నొక్కటే అంటారు. అలాంటిది ఏడు ఏడు అని ఏడు కొండలవాడు ఎందుకయ్యాడు? అసలు సృష్టి రహస్యం అంతా ఏడులో ఉంది. అందుకే సంగీతం నాదోపాసనమైంది. సరిగమ పదనిసాని అవరోహణ చేస్తే, స్వామి నుంచి కిందకొచ్చేస్తే అజ్ఞానంతో ఉన్నవాడు మళ్ళీ ఆరోహణ చేసి స్వామిలో కలిసిపోవాలి. అందుకే రాగాల ఆరోహణ అవరోహణ అవుతుంది, అది నాదోపాసనం అవుతుంది. కాదు కాదు, మీరు ఆనంద నిలయాధీశుడిగా చూసేటటువంటి పరమాత్మని స్త్రీగా చూస్తున్నారా, పురుషుడిగా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు? ఎవరు ఎలా చూస్తే అలా, ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయనకి అసలు నామమా రూపమా మీ ఇష్టం. స్త్రీగా చూస్తారా, భుజముల మీద వరకు పడిపోయినటువంటి కేశములతో ఉంటాడు, ఇలా తిన్నగా నిటారుగా ఉండకుండా కొంచెం పక్కకి వంగి ఉంటాడు, సన్నటి నడుముతో ఉంటాడు, శుక్రవారం నాడు అభిషేకం చేయించుకుంటాడు, బాలాజీ అని అమ్మవారి పేరు పెట్టుకుంటాడు. కాదు కాదు, నాకు కపర్ది పెద్ద జటాజుటంతో శివుడిలా కనపడాలి. ఆయనకేం బాధ, శివుడిలాగే కనపడతాడు. కాదండి, నాకు శంఖ చక్ర గదాపద్మలతో శ్రీ మహావిష్ణువుగా కనపడాలి. స శంఖ చక్రం స కిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం, అలా కనపడతాడు. అందుకే శాస్త్రంలో అసలు ఆ కొండకున్న పేరేమిటో తెలుసా? శ్రీశైలం.
శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అసలు ఆ కొండ పేరు శ్రీశైలం, దాన్ని మనం తిరుమలై అంటున్నాం. తిరుమలై అన్నది ఎవరన్నారంటే ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు. తిరు అంటే శ్రీ, తిరు ఎంజి రామచంద్రన్ అంటూ ఉంటారు వాళ్ళు. తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. ఇక్కడో శ్రీశైలం, అక్కడో శ్రీశైలం. ఇక్కడున్న శ్రీశైలం శ్రీనివాసుడిది, అక్కడున్న శ్రీశైలం శ్రీగిరివాసుడై ఉంటాడు. ఈ ఇరువురు మొన్రాయి చేయింది అన్నారు ఆళ్వారులు. వీళ్ళు రెండుగా కనబడుతున్న వారు ఒక్కరై ఉన్నారు అన్నారు. అందుకని ఆయన మీరు చూడడంలో ఉంటుంది, మీరు ఎలా చూడండి, ఆయన ఉద్ధరిస్తాడు. మీరు చూడడం అంటూ చూస్తే చాలు, అది ఆయన కోరిక. అసలంటూ చూస్తే, మీరు ఎలా ముచ్చటపడి చూస్తే అలా కనబడతాడు, ఆయనకేం బాధ. ఇది వెంకటేశ్వర స్వామి వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అంతటి దయాళువైనటువంటి పరమాత్మ ఏడుకొండలగా మనం పైకెక్కడం ఎందుకు అంటే, అందులో రహస్యం చెప్పారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని ఏడు చక్రములు దాటాలి. దాటి సహస్రారంలో పరమశివ పర్యంక నిలయం కింద ఆనంద దర్శనం అవ్వాలి. అలా ఆనంద దర్శనాన్ని పొంది తనలో తాను రమించిపోలేకపోతున్నాడు. వీడి మనస్సు పరమాత్మ యందు నిలబెట్టలేకపోతున్నాడు కలియొక్క ప్రేరణ చేత అని పరమాత్మ సులభ సాధ్యుడై ఇవాళ ఏడు కొండల మీద తాను నిలబడి, మనం కాళ్లతో తొక్కుతూ వెళ్ళినా, చెప్పులతో తొక్కుతూ వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఆఖరికి ఇవాల్టి రోజున కొండ మీద మల మూత్ర విసర్జన చేసిన మహానుభావుడు ఒప్పుకుంటున్నాడు. పాపరాశి పెరిగిపోతున్న కొద్దీ తనంత దయాళు అయిపోతున్నాడు. కొడుకు ఎంత అప్రయోజకుడైపోతే తండ్రి అంత బెంగ పెట్టుకున్నట్టు, వీణ్ణి రక్షించుకోవడానికి తండ్రి అంత ప్రయత్నం చేసినట్టు, ఎంతగా పాపమునందు లోకులు నిమగ్నత పొందితే అంతగా ఆయన దయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతుంది మహానుభావుడిది. అందుకని వెంకటాచలపతి అయ్యాడు, అది వెంకటాచలమైంది. అయితే ఈ ఏడు కొండలగా ఎక్కడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం వేరు. మీకు వృషాద్రి అంటే చెప్పాను, ఆ వృషభాసురుడు తపస్సు చేశాడు. వృషాద్రి వర్ష కోరిన కోరికలను వర్షిస్తుంది కాబట్టి, నారాయణాద్రి నారాయణుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు తపస్సు చేశాడు కాబట్టి నారాయణాద్రి. పరమేశ్వరుడి యొక్క ఆ ఆనందాద్రిని క్రీడాద్రిని గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి గరుడాద్రి. ఇలా దానికి పేర్లు వచ్చాయి. కాదు కాదు, ఈ ఏడు కొండల దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు లోపల పొందినటువంటి అనుభూతిని, వారు చేసినటువంటి ప్రసంగంలో ఆ ఏడు కొండల్ని తాత్విక విచారణ చేశారు ఆయన. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వెళ్ళారు, ఓసారి అంటే చాలా మాటలు వెళ్ళారు. వారు తిరుచానూరు గురించి ఒక ప్రసంగం చేశారు, తిరు ఈశానూరు అని ఒక ప్రసంగం చేశారు. మహాత్ముల యొక్క దర్శనం అంటే ఇలా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి. ఆయన అంటారు, మొట్టమొదట ఏ కొండ ఎక్కుతున్నారు మీరు? మీరు మొదట ఎక్కే కొండకి వృషభాద్రి అని పేరు. వృషభం అంటే ఏమిటి? వృషభం అంటే ఎద్దు. ఎద్దు ఎవరికి వాహనం? ఎద్దు పరమశివుడికి వాహనం. ఎద్దు అంటే నిజంగా ఎద్దా? మంత్రంలో దానికి చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వై శీర్షే సప్త హస్తా సో అస్య త్రయీ భత్తః వృషభః రోరవీతి మహాదేవో మర్త్యాగం అవివేశ అని. అది చత్వారి శృంగాః, నాలుగు కొమ్ములు. అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి నాలుగు స్వరూపాలైనటువంటి శబ్దం. త్రయో అస్య పాదాః భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉంటుంది. త్రయీబద్ధ మూడు చోట్ల కట్టబడుతుంది, నాభి, కంఠము, ఉదరము. త్రయీబద్ధ వృషభ అటువంటిది, సప్తహస్త విభక్తులు, ఏడు విభక్తులు. ఈ శబ్దము ఏదైతే ఉందో ఆ శబ్దము వేదమును సూచిస్తుంది. మనకి మన సనాతన ధర్మంలో ప్రమాణం ఏదో తెలిసా అండి? కన్ను ప్రమాణం కాదు. నీ కన్ను చూసిన దాన్ని ఏది నిర్ణయించాలి? బుద్ధి నిర్ణయించాలి. బుద్ధి అన్ని వేళలా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పొంది ఉండదు. కొండ మీద పొగ కనపడింది అనుకోండి, మంచు అంటుంది. మంచు కనపడింది అనుకోండి, పొగ ఉంటుంది, పొగ అంటుంది. దొంగ కనపడింది అనుకోండి, దొంగ అంటుంది. దొంగ కనపడ్డాడు అనుకోండి, దొంగ అంటుంది. కాదు కాదు, ఒకనాడు తాడు కనపడింది అనుకోండి, పాము అంటుంది. పాము కనపడింది అనుకోండి, త్రాడు అంటుంది. అందుచేత మీరు ఈ కంటితో చూసి ఈ బుద్ధితో నిర్ణయిస్తున్నవన్నీ కూడా ప్రమాణములా కావు. భగవత్ సంబంధమైనటువంటి విషయములో మనకి ప్రమాణము వేదమొక్కటే. వేదము ఏది చెప్పిందో అదే ప్రమాణం.
అదిగో అటువంటి ప్రమాణమైనటువంటి వేదమును అంగీకరిస్తే తప్ప నువ్వు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అనర్హుడవు. వేద ప్రమాణమును అంగీకరించానని చెప్పి నమస్కారం చెయ్యడమే వృషభాద్రిని ఎక్కడం. వృషభాద్రిని ఎక్కితే రెండోది ఏది ఎక్కాలి? వృషాద్రిని ఎక్కాలి. వృషాద్రి అంటే ఏమిటి? మీరు వేదం చదువుకుని వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించేస్తే సరిపోతుందా? సరిపోదు. వేదం ఏం చెప్తుంది? ధర్మం చెప్తుంది. ఏ ధర్మం చెప్తుంది? ధర్మం మారుతుంది, సత్యము మారదు. ఎందుకని? ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం, ద్వాదశి నాడు అన్నం తినడం ధర్మం. కొడుకుగా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిచ్చినప్పుడు సోదర ధర్మం. పక్కింటి వారి స్త్రీ కనపడినప్పుడు తను పుత్రధర్మంగా నిలబడాలి, ఆవిడలో మాతృమూర్తిని చూసి. తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తృధర్మం పాటించాలి. గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం పాటించాలి. తన ఉద్యోగానికి వెడితే సేవక ధర్మం పాటించాలి. ఎక్కడ తను ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి. అంతే తప్ప ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో కలగాపులగం చేయకూడదు. ఈ ధర్మాన్ని వైక్లభ్యం లేకుండా నువ్వు అనుష్ఠానం చేసిన నాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇలా నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానము చేస్తూ ఉండడమే వృషభాద్రి, తరువాత వృషాద్రి నిక్కుట. అందుకని వృషభాద్రిని దాటి, వృషాద్రిని దాటి తరువాత దేంట్లోకి వెళ్ళాలి? గరుడాద్రిని ఎక్కాలి. గరుడంటే ఎవరు? దూరదృష్టి కలిగిన వాడు. గరుడు ఎంత ఆకాశంలో విహరిస్తూ ఉండనివ్వండి, ఎంత దూరంగా ఉన్నదాన్నైనా స్పష్టంగా చూస్తాడు. అందుకని ఆయన యొక్క అనుగ్రహం ఉందా? గరుత్మంతుణ్ణే వేదం కింద చెప్తారు. అందుకని గరుడుని యొక్క అనుగ్రహమును పొందుట అంటే దేన్ని పొందడం? వేదములో యువతల ఉన్న ధర్మాన్ని తాను నిరంతరము పాటిస్తూ వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తాను పొందగలగడం, ఆ జ్ఞానాన్ని తను తెలుసుకోవడం, ఇది గరుడాద్రిని అధిరోహించుట. గరుడాద్రి దాటితే దేనికి వెళ్ళాలి? అంజనాద్రికి వెళ్ళాలి. అంజనము అంటే ఏమిటి? ఇంతక ముందు మీకు కనపడని వస్తువు కనపడేటట్టు చేసేదానికి అంజనం అని పేరు. ఆయన కళ్ళకు అంజనం పెట్టుకున్నాడు, ఏమిటంటే చీకట్లో చూస్తున్నాడంటారు. అంజనం పెట్టుకుంటే ఏమవుతుంది? ఎవ్వరికీ కనపడని వస్తువు మీకు కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది? వేదములో ఉండేటటువంటి పూర్వ భాగమైనటువంటి ధర్మమును కర్మమును మీరు ఆచరిస్తే, ఉత్తర భాగమైనటువంటి జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే, ఆ జ్ఞానమునందు ప్రవేశిస్తే, దాని చేత మీరు అది అనుష్ఠాన పర్యంతములోకి రావాలి కాబట్టి నిరంతరము రక్షింపబడడానికి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది గాయత్రి వంటి మంత్రముల చేత నిరంతరము లోపల ఉండేటటువంటి ఆత్మదర్శన ప్రయత్నశీలుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి గరుడాద్రిని అధిరోహించినవాడు. ఇలాంటి గరుడాద్రిని అధిరోహిస్తే తర్వాత కొండ ఏది ఎక్కుతాడు? శేషాద్రిని ఎక్కుతాడు. శేషుడెవరు? నిరంతరం స్వామి దగ్గర ఉంటాడు, శేషమై ఉంటాడు. ఆయనకేం కోరిక ఉండదు, ఆయనకెప్పుడు భగవంతుణ్ణి వహించడమే. శేషుడేం చేస్తాడు? పడుకుంటే స్వామివారికి పరుపు అయిపోతాడు, స్వామివారు కూర్చుంటే కుర్చీ అయిపోతాడు. ఎప్పుడు స్వామివారికి మారి 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 సేవ చేస్తాడు. ఆయన తల పెట్టుకుంటే తలగడా అయిపోతాడు. ఆయన అవతారం తీసుకుని వస్తే ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడు అయ్యి వచ్చాడు బెంగెట్టుకున్నట్ట. అయ్యో నేను లక్ష్మణుడిని అయ్యి వచ్చాను, పెద్దవాడిగా పాపం కష్టాలన్నీ పరమాత్మ పడ్డారు, ఈ మాట కష్టాలన్నీ నేను పడతాను, అందుకని నేను పెద్దవాడిగా పుడతానని బలమముగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టే గబ్బ సంకర్షణంబున సంకర్షణండనటి ఘనుడు సుతుడు. ఒకసారి బలరాముడిగా వచ్చాడు ఆయన. అందుకని ఎప్పుడూ పరమాత్మని విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరిగి సేవ చేస్తుంటాడు. ఇదే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసితుడే తద్విశ్వమున్భువర. ఏది చేస్తున్నా ఆ భగవంతుడి సేవగా చేస్తూ పొంగిపోతూ చేసిన వాడికి ఫలమునందు అపేక్ష ఉండదు. ఒకసారి సంకల్పం చేస్తాడు, సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు, బయలుదేరుతాడు. ఫలితం వచ్చిందా? సంతోషిస్తాడు. ఫలితం రాలేదా? ఫలితం రాలేదని అనడు. మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి సుశిక్షితుడైన కుమారుడు అనుకోండి, చాలా ధర్మం తెలిసిన కొడుకుని ఈ పని నువ్వు చెయ్యకు అన్నాడు అనుకోండి. కుమారుడు అడగడు తండ్రిని, నాన్నగారు ఈ పని నన్ను ఎందుకు చెయ్యొద్దన్నారండి అనడు. ఏమో మా నాన్నగారు నన్ను ఈ పని చెయ్యొద్దు అన్నారు అంటే
ఆ పని నేను చెయ్యడం చేత నాకేదో ప్రమాదం పొంచి ఉందన్నమాట, అందుకే నన్ను నాన్నగారు ఆ పని చెయ్యొద్దన్న ఉంటారు అని వెళ్ళిపోతాడు. పింకివాడైన కొడుకు ఏం చేస్తాడు, నాకు నాన్నగారు చేయనివ్వలేదు అది చేయనివ్వలేదు అంటాడు. అందుకని కర్మము యొక్క ఫలితాన్ని సంగము లేకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు ఏది రానివ్వండి, ఫలితము తను అనుకున్నది రానివ్వండి రాకపోనివ్వండి, మనస్సునందు కుంది భగవంతుడి పాదములు విడిచిపెట్టడు, ఇక్కడే మీకు తేడా వచ్చేస్తుంది. కామ్యముతో భగవంతుని ఆరాధన చేసిన వాడు తన కోరిక తీరలేదా భగవంతుడికి దూరం అయిపోతాడు, ఎందుకంటే నా కోరిక తీరలేదు ఏమి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, అధిక్షేపిస్తాడు. భగవంతుని యందు మనస్సు నిమగ్నమై ఉందనుకోండి, ఒకవేళ నిజంగా వాడి కోరిక తీరకపోయినా కోరిక తీరకపోవడంలో భగవంతుణ్ణి చూసుకుని ఆనందిస్తాడు. తుకారాం గారికి గయ్యాళి భార్య వచ్చింది, పరమాత్మ ఎంత అదృష్టవంతుణ్ణయ్యా గయ్యాళి భార్యని ఇచ్చేవందుకునే నాకు సంసారం మీద మోహం లేకుండా పోయిందన్నారు. తప్ప నాకు ఇంత గయ్యాళి భార్యని ఇచ్చావు జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసేసావు తండ్రి అని అనలేదు. తులసీదాసు గారికి భార్య లోయి ఒక్క మాటతో జ్ఞానాన్ని ఇచ్చింది, అంత గొప్ప భార్యనిచ్చావు తండ్రి దానివల్ల నేను రామచంద్రమూర్తికి భక్తుండయ్యానన్నారు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలుగని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి కొడుకు, కష్టపడి 3 నెలలకో 4 నెలలకో ఒక్కసారి సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి నాన్నగారి దగ్గరికి వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నాకు నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని నాన్నగారితో కలిసి భోజనం చేసి నాన్నగారితో కలిసి సంధ్యావందనం చేసుకుని నాన్నగారి పూజకి మళ్ళీ నేను చిన్నప్పుడు చేసినట్టు ఒక్కసారి పూజామందిరం అంతా తుడిచేసి మణ్ణీళ్లు పట్టుకొచ్చి నాన్నగారికి పెట్టి నాన్నగారి దగ్గర కూర్చుని నాన్నగారికి గంధం తీసి పూజ చేసుకోవడానికి ఇచ్చి నాన్నగారు భోజనం చేసేసి పడుకుంటే నాన్నగారు చెప్పే మంచి మాటలు వింటూ ఆయన కాళ్లు పడుతూ నాన్నగారు మళ్ళీ నిద్రలేచి సాయంకాలం భజన చేసుకుంటున్నప్పుడు నాన్నగారి పక్కన కూర్చుని భజన చేసి నాన్నగారు రాత్రి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాలు నన్ను ఇంత ఉద్ధరించాయో ఆ పాదాలు నాన్నగారివి ఒక్క గంట సేపు ఒత్తి ఆయన నిద్రపోయిన తర్వాత నిద్రపోయి మళ్లీ నాన్నగారు నిద్రలేవక ముందు నేను నిద్రలేచి స్నానం చేసేసి మడికట్టుకుని నీళ్లు తెస్తుంటే నిద్రలేచిన నాన్నగారు నన్ను చూసి ఒరే నువ్వు వచ్చావురా ఇవాళ చూసావా మణ్ణీళ్లు తెచ్చేసావని పొంగిపోతున్న నాన్నగారి ముఖం చూసుకోవడానికి వచ్చానమ్మా అన్న కొడుకుని చూసి తండ్రి అంత పొంగిపోతాడు. అంతేగాని నాన్నగారు ఈలోగా ఎవరికన్నా ఏమైనా రాసిచ్చేస్తారేమో అని బెంగెట్టుకుని వస్తూ ఉంటానమ్మా నెలకోసారి అన్నాడు అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుందో తండ్రికి, ఎవరికి ఇస్తాడు వీడికే ఇస్తాడు కానీ అలా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వెంకటాచలానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చెయ్యకుండా ఉండలేక జుత్తు కొంచెం పెద్దదైపోతే స్వామి నిన్ను చూసి ఇన్నాళ్ళు అయిపోయిందా అది తల దువ్వుకుంటున్నప్పుడు అలా బెంగొచ్చి 2 రోజులు సెలవులు వచ్చాయని వచ్చేసానండి, ఇదేం పెద్ద టౌకి వేసుకోక్కర్లేదు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి అమ్మయ్యా స్వామి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసానయ్యా అని పొంగిపోయి తిరిగి వచ్చేసారనుకోండి మీరు చూసుకోవాలా ఆయన చూసుకుంటాడా, నేను చూసుకుంటానన్నాడు ఆయన. ఎవరు నా గురించి తాపత్రయ పడుతున్నాడో వాడిని రక్షించుకోవడం నా ధర్మం అన్నాడు. పిల్లవాడికేం తన రక్షణ తను చూసుకోడు, పెరట్లో ఆడుకుంటుంటాడు, వంట చేసుకుంటున్న అమ్మ 10 నిమిషాలకోసారి వచ్చి బాల్కనీలోంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూసుకుంటూ ఉంటుంది, అమ్మ వీడు ఎక్కడ పడిపోతాడో అని. రక్షించుకోవడం అమ్మ ధర్మం అయినట్టు నిద్రపోతున్న అమ్మ నిద్దట్లో కూడా పిల్లవాడిని తడువుకుని తన దగ్గరికి చేర్చుకున్నట్టు మనం ప్రమత్తతో ఉన్నా తాను అప్రమత్తుడై తన పాదముల దగ్గరికి తాను లాక్కుంటూనే ఉంటాడు. ఇది దర్శనం. అందుకని పుణ్యాపుణ్యములను లేకపోతే ఫలితాన్ని అపేక్షించకుండా కేవలం భగవత్ప్రీతి కొరకు కర్మాచరణం అనేటటువంటి స్థాయిని మీకు ఇవ్వగలిగినటువంటిది వెంకటాద్రి. ఇప్పుడేమైంది, మీరు చేసే పనిచేత పాపమో పుణ్యమో మీకేమైనా వచ్చిందా, ఏది చేసినా మీ మనస్సు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంది. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు.
హాయిగా కూర్చొని సంతోషంతో తెల్లవారేటప్పటికీ తులసిదళాల్ని తీసి పరమానందంతో స్వామివారి పాదాల వంక చూస్తూ ఆ పాదాల మీద తులసిదళాలు వేసి మీరు మానసికంగా శిరస్సు ఉంచి ఆయన పాదముల మీద తలపెట్టి నమస్కారం చేసినప్పుడు ఆ తులసి వాసన మీ ముక్కుల్లోకి వచ్చేస్తుంటే మత్తెక్కిపోయినటువంటి హృదయం ఏదుందో దానికి లౌకికమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని విచికలతో రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరకం అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ సర్వేశ్వరుడి పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరందాన్ని తాగడానికి అలవాటు పడి మత్తిక్కిపోయినటువంటి హృదయం వేరొక విషయం నందు లగ్నం అవ్వమంటే మాత్రం ఎలా లగ్నం అవుతుంది? దానికి అలవాటు పడిపోయాక అలా ప్రవర్తించేవాడు లేచినా పడుకున్నా ఏది చేసినా ఆ సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ పొంగిపోవడానికి అలవాటు పడిపోయిన వాడికి పాపం అంటామంటే మాత్రం ఎక్కడంటుతుంది? అగ్నిహోత్రాన్ని చెద పట్టుకోగలదా? పట్టుకోలేనట్టు వేం పాపః కతతే, వాడికి పాపము లేదు పుణ్యము లేదు, ఎక్కడైనా ఉందా పాపాన్ని కూడా కతతి తీసి అవతల మారేస్తుంది. ఇది వెంకటాద్రి. ఆ వెంకటాద్రిని దాటిన తరువాత అక్కడ ఒక్కచోట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసి కిందకి దిగగానే పాపరాశి లోపల ప్రవేశించిందా? మళ్లీ తప్పుడు ఆలోచనలు బయలుదేరాయా? గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మనవుండు అన్నాడు ఆధునిక కవి. అందుకని మారవలసింది ఏది మారాలి? ఒకసారి వెంకటేశ్వరుణ్ణి చూస్తే నివర్తయ మనోమత్త, మనస్సు మారాలి. అది మారకపోతే ఎందుకనంటారు శంకరాచార్యుల వారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రూదయ విహకింతేన వపుష. ఆ భక్తిని పొంది వచ్చాడా? ఆ జ్ఞానము కలిగిందా? నారాయణాద్రి దగ్గరికి వెళ్లేటప్పటికి భగవానుడు ఒక్కసారా జ్ఞానం ఇచ్చాడా? మీకెక్కడ కనపడ్డాడు భగవానుడు? కావ్యకంఠ గణపతి మునికి భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు? నిన్నటి రోజున ఇంత అంకురంగా ఉండి ఇవాళ లేచేటప్పటికి అలా పైకి లేచినటువంటి గడ్డి పరక ఆకుపచ్చతనంలో భగవంతుణ్ణి దర్శించాడు. హాసి గడ్డి పరక, నిన్ననింత మొలకవా, ఇవాళ పొద్దున్నకి ఇంత గడ్డి పరకవా, సూర్యకిరణాలు పడేటప్పటికి లేత ఆకుపచ్చ రంగులో మెరుప, నీ మీద మంచు బిందువా, ప్రాతర్వేళల మంచు జింకుకు మీ జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంత రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి పడంకదానచలయీ చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్నంటారు. చూడగలిగిన కన్నున్నవాడికి అంతటా పరమాత్మయే. ఆయన అంటాడు తెల్లవారి లేస్తే కవి చలికాలానికిట అందరూ గడగడగడగడ ఉనికిపోతున్నారట. ఉనికిపోతుంటే భూదేవి కూడా ఉనికిపోయింది అనుకోండి, చలికి అమ్మో చలేస్తోందని భూమి కూడా గడగడగడగడ ఉనికింది అనుకోండి, భూకంపం వస్తుంది. కంపనమే కదా చలింటే. మనం కంపించినట్టు కుక్క కంపించినట్టు కుక్క కూడా దారిగుట్టలో పడుకుంటుంది, పక్షులు గూట్లో పడుకుంటాయి, భూమి కూడా చలికి కంపించింది అనుకోండి మన బ్రతుకులేమవుతాయి? అందుకనిట సీతర్థ ప్రభుడిచ్చు, ఆ సీతాకాలానికి అధిపతి అయిన పరమాత్మ ఉన్నాడే, ఆయన చూశాట. ఓహో, నువ్వు మాత్రం వణకకుండా వీళ్ళందరినీ రక్షించడానికి, నా భార్యవి కదా భూదేవివి, రక్షించడానికి నువ్వు వణకకుండా చలిని తట్టుకున్నావా? చూడు, నువ్వింత గొప్పగా తల్లివై బిడ్డల్ని కాపాడినందుకు నేను నీకు ఏం వరమిస్తున్నాడో తెలుసా? కానుకిస్తున్నాను, తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోసేశాట. ఏమిటా రాసులు? పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలి నల్వంకలన్, భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయిట. చూడగలిగిన కన్నున్నవాడికి ఎక్కడ పరమాత్మ లేడు. నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫీన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ అంతటా పరమాత్మయే. ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి వాడికి ఏమొస్తుంది? త్రేణుపు వస్తుంది. ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆనందమే. ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి ఆనందం. తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి, ఏమి భక్తి భావన!
తులసీదాస్ గారు రామాయణం రాసుకుంటున్నారు, హనుమ వచ్చి ఏం రాశావన్నారు, అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు, నీ మొహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ. అంటే కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను, అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు. కాదు, పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ. అంటే నేనా సుందరకాండలో వెళ్లి చూసి వచ్చిన వాడివి, నువ్వా, నీ చెప్పినట్టు రాయి, పువ్వులు ఎరుపని మార్చన్నారు. అంటే తులసీదాస్ గారు, అమ్మ బాబోయ్, ఇంతో మనం ఎక్కడ వాదిస్తాం, ప్రత్యక్ష సాక్షిని అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు. హనుమా, ఏమిటి నీ ఎల్లరన్నారు. స్వామి, అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు, నే చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు. అంటే స్వామి అన్నారు, అల్లా అనకు, ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే, నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా, ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఎర్రక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సరాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. మా అయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్టింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడం ఆ 10 నెలల నుంచి అని కోపంతో చూశావు, నీ కన్నులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీ కనబడ్డాయి హనుమా, పువ్వులు తెలిపేలా రాయిని అన్నారు. ఇది పారవశ్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి సర్వత్ర పరమాత్మ దర్శనమే. ఈ దర్శనం పొందుతున్నవాడికి రామకృష్ణ పరమహంస ఎంత పొంగిపోయారు. మేక అరుపులో, పసిపిల్లాడి ఏడుపులో, ఆవు గొంతెత్తి అమ్మా అని అరిస్తే అందులో అమ్మవారిని పిలిచినటువంటి ఆ భక్తి కనపడింది రామకృష్ణ పరమహంసకి. ఆఖరికి మహాభక్తులు ఎంత ఆశ్చర్యపోయారో తెలుసండి. భక్తి ఉన్నవాడికి పరమాత్మ దర్శనం అంటే, కబీరదాస్ గారు రహదారి మీద వెళ్ళిపోతున్నారు, ఒక స్త్రీ జొన్నలు తిప్పుతోంది, ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. గురువుగారు వచ్చి నీళ్లు తల్లి పైకి లేపారు, ఎరా నాయన అలా పడిపోయావన్నారు, ఆ తిరగలు చూసి పడిపోయానన్నాడు. అదేమిట్రా అలా పడిపోయావు, తిరగలు చూస్తే పడిపోవడం ఎందుకన్నారు. అంటే పరమాత్మ కూడా ఇలా కనపడనటువంటి హస్తంతో పట్టుకుని జీవులనబడేటటువంటి జొన్నల్ని తిరగలితో వేసి పుణ్యము పాపము అనే రెండింటి మధ్య పెట్టి గుండ చేసేస్తున్నాడు. ఇలా అయిపోతోంది కదా జీవితం అని బెంగపెట్టుకు పడిపోయానన్నారు. గురువులు ఎంత గొప్పవారో చూడండి, దర్శనం అంటే అలా ఉంటుంది మహాత్ముల దర్శనం. ఓయ్ పిచ్చాడా, తిరగలిలో పడ్డ జొన్నలన్నీ పిండైపోతున్నాయి, కానీ ఏది తిప్పుతోందో దాని చుట్టూ చేరిన జొన్నలు మాత్రం పిండెవట్లేదు చూసుకో అన్నారు. అందుకని తిప్పేవాడి పాదాలు నువ్వొట్టుకున్నావా, వాడు నిన్ను రక్షించేస్తాడు, పాదాలట్టుకో నీకు బెంగ ఎందుకన్నారు. అందుకని ఈ రక్షకత్వం, ఈ పరమాత్మతత్వం అంతటా కనపడిన వాడికి ఏడుకొండల మీద కనపడతాడా వెంకటేశ్వరుడు, ఇక్కడే కనపడతాడు, అక్కడా కనపడతాడు, ఎక్కడా కనపడతాడు. ఇది జ్ఞానాద్రి. అందుకని 7 కొండలు ఎక్కామంటే 7 కొండలలో వృషభాద్రితో మొదలుపెట్టి నారాయణాద్రి దగ్గరికి వెడితే ఈ జ్ఞానమును పొంది చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా భయం లేకుండా శంకరాచార్యులు వారు నేర్పుతారు చచ్చిపోవడం ఎలాగో. యథాపుత్ర మిత్రాత యో మత్స కాశీ రుదాత్యస్య హాకీతృ సీయోత శంతి తదాదేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో చజస్రం బ్రవాణి. ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసుణ్ణే పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తుంటే అందుకోలేకపోతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం. అమ్మయ్యా ఇంకా నాకు బంధనం లేదు అని చిట్ట చివర కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు చుట్టూ చేరి యథాపుత్ర మిత్రాత యోమత్స కాశీ రుదాత్యస్య హాకీదృశీయోత శంతి. శరీరాన్ని కింద పెడుతుంటే మా నాన్నగారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు, కింద పడుకోపెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు. నాకు చజస్రం ప్రభాణి, నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా, నేను ఆనంద నిలయాధీశుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయం ఇచ్చినటువంటి స్వామి కన్నులలో మెరిసిపోతుండగా, స్వామి ఇంకా నీ దర్శనానికి 7 కొండలకి రావక్కర్లేదు, నీలో నేను ఒకడనైపోతున్నాను, ఎంత అదృష్టం, ఇంకా మన ఇద్దరికి ఎడబాటు లేదు,
నువ్వే నేను, నేనే నువ్వు అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీ నిప్పి అబ్బా అని విసిరి పారేసినట్టు, అమ్మయ్యా ఈ బంధన వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నన్నాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శింపగలిగిన వాడెవడున్నాడో, సంచిత ఆగామి ప్రారంభములు దూదికొండలో నిప్పురవ్వ పడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వెంకటాచల మహాత్యమును పొందినవాడు. అందుకని ఆ వెంకటాచలానికి అంతటి మహాత్యం ఉన్నది. రేపటి రోజున ఆ కొండ మీద ఉండేటటువంటి విశేషాలు, అక్కడ ఉండేటటువంటి తీర్థాల విశేషాలు, ఎందుకు ఏ ఏ తీర్థంలో ఏ స్నానం చేస్తారు, ఈ విషయాల్ని మీకు వివరణ చేస్తాను. అయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎలా వస్తుందో తెలుసా అండి? ప్రసాద రూపంలో వస్తుంది. అందుకే మీరు వెంకటాచలం వెడితే తప్పకుండా ఏది తీసుకుంటారు? ప్రసాదం తీసుకుంటారు. ఇంటికి తెచ్చి కూడా ప్రసాదం అందరికీ పెడతారు. ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతోందని పరమేశ్వరుడికి నివేదన చేయబడినటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని బయట ఏర్పాటు చేశారు. ఇది సర్వేశ్వరుడు పులకించి మాకిచ్చిన అనుగ్రహం, ఇక్కడే మేము వెంకటాచలం ఎక్కేసినట్టు అని మనస్సులో స్మరించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని తీసుకుని వెళ్లవలసినదిగా ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాజాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.